తిరిగిపోతువా, తిరిగిపోతువా, విగ్రహారాధికుడివా, దొంగవా, జూదగాడివా, నీ జీవితంలో ఏ విషయాలు ఉన్నా గాని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య రాబిడ్డ నా దగ్గరికి అందరూ వెలివేసినా గాని ఆయన కనికరము కలిగిన దేవుడు, కరుణావాత్సల్యము కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, దీర్ఘ శాంతము కలిగిన దేవుడు, ఎంత పాపినైనా సరే ప్రేమించి ఆయన ఆత్మను చేర్చుకొని ఆదరించేవాడు. నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రేమ వెలివేయబడిందో దాన్ని ఎంచుకున్నాడు. ప్రేమిన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విధవరాలికి ఎవరి ఆదరణ లేదు. అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, తొట్టిలో కొంచెం పిండింది, బుడ్డిలో కొంచెం నూనెంది, ఆకలితో అలవలాడుతూ ఆ కొంచెం పిండి ఆ కొంచెం నూనెతో అప్పము చేసుకొని ఆకలి తీర్చుకోవాలని ఒక ఆలోచన కలిగింది విధవరాలు. బంధువులు రావట్లేదు, స్నేహితులు రావట్లేదు, ఎవరు పలకరించే నాదుడు లేడు. అయితే దేవుడు ఆమెను గుర్తెరిగి ఏలియా సేవకుని ఆ విధవరాలింటికి పంపినాడు. హల్లెలూయా. కుటుంబాలు పోషించుకోలేని బిడ్డలు లోకములో చాలా మంది ఉన్నారు. విశ్వాసిగా నేర్చుకోండి, దేవుని బిడ్డలుగా నేర్చుకోండి. ఈరోజు నువ్వు ఏ బిడ్డను వెలివే మాకు, త్రాగుబోతువా, తిరుగుబోతువా, విగ్రహారాధికుడువా, దొంగవా, జూదగాడివా, నీ జీవితంలో ఏ విషయాలు ఉన్నా గాని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు యేసయ్య రాబిడ్డ నా దగ్గరికి అందరూ వెలివేసినా గాని నేను నిన్ను వెలివేయనంటున్నాను. హల్లెలూయా. విధవరాలిని ఎక్కడా కూడా స్థానము ఇవ్వరు, ఎక్కడా కూడా విలువివ్వరు. అయితే దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగిన సారే పాత్రలో ఉన్న విధవరాల్ని దేవుడు లేవనెత్తినాడు. చప్పట్లు కొట్టండి. కుటుంబము పోషించుకోలేక ఉంటున్న ఆమె స్థితిని దేవుడు ఎరిగినాడు. లూకా శుభవార్త 7:13 మనం చదువుకుందాం. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయింది విధవరాలు. నాయున్ అనే పట్టణానికి శిష్యులతో యేసయ్య బయలుదేరినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుణ్ణి కోల్పోయి విధవరాలు కన్నీటితో, దుఃఖముతో, వేదనతో ఆ విధవరాలు తపనుతుంది బిడ్డ. అయితే యేసయ్య అదే గ్రామానికి వెళ్ళినాడు. వెళ్ళి, అమ్మా ఎందుకు అరుస్తున్నావు బిడ్డ, ఎడమాకని దగ్గరకు తీసుకున్నారు. విధవరాలు ఏదైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎదురొచ్చిందంటే పక్కకు తప్పుకో, దూరంగా వెళ్ళు అని దూర దూరంగానే తరుముతుంటాం మనము. వినండి జాగ్రత్తగా, నీకు ఒక విధవరాలు ఎదురొస్తే నీకు శుభము కాదని నువ్వు అనుకుంటున్నావు. వినండి జాగ్రత్తగా, అది నీ అజ్ఞానం, నీ అవివేక ప్రేమిందే వెళ్ళాలి. ఈరోజు ఈ లోకము కల్పించిన పద్ధతులు, ఈ లోక ఆచారాలు ఇవి, ఈ లోక పద్ధతులను విశ్వాసిగాను నడవమాకు, ఈ లోక పద్ధతులను నువ్వు పాటించమాకు, దేవుడు ఏర్పరిచిన పద్ధతి నువ్వు పాటించు బిడ్డ. దాని ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, కృపంది. ప్రేమింది నాయను పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ విధరాలి కుమారుడు ఏమైనాడంటే మరణించినాడు. దగ్గరకు చేర్చుకొని పిలిచినాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, నువ్వు ఏడుస్తే తట్టుకునే దేవుడు కాదు యేసయ్య. నాయును పట్టణానికి వెళ్తే విధవరాలి పరిస్థితి చాలా దుఃఖ సాగరములో, కన్నీటిలో, వేదనలో ఆమె జీవితం ఉంది. హల్లెలూయా. ఆ స్థితిని దేవుడు దర్శించి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు,
నేనున్నానని. పాడెను ముట్టగానే మరణించిన కుమారుడు తిరిగి లేచినాడు. చప్పట్లు కొట్టండి బలంగా, దేవునికి మహిమ కలుగును గాక. మరణములో నుండి జీవములోనికి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి లేవనెత్తుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఈరోజు శుభవార్త వింటున్నావో, నీకు ఒకటే మాట, దేవుని సేవకుడిగా నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి భారం కాదు. ఆత్మహత్య అపవాది క్రియ, ఆత్మహత్య ఈరోజు నీ జీవితంలో సాతానుగాడు ప్రేరేపించే క్రియది. విశ్వాసిగా దేవుని బిడ్డలుగా కనుగొనండి. నీ జీవితంలో పోరాడలేక ఈరోజు ఏ స్థితిలో నువ్వు, ఈరోజు ఓటమిలో, అపజయములో, ఒడుదుడుకుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఎదురాడలేకపోతున్నావేమో, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. విధవరాలిగా ఆమె జీవితాన్ని దేవుడు దర్శించి ఆమె కన్నీటి నాట్యముగా మార్చినాడు. చప్పట్లు కొట్టండి బలంగా. ఈ మూడో భాగముగా ఈ విధవరాలి జీవితంలో దేవుడు కార్యం చేసినాడు. ఇంకా నాలుగవదిగా, గుడ్రాళ్ళగా ఈ లోకంలో నిందలు మోస్తూ సంతానము లేని దాన్ని బట్టి కుటుంబాల్లో భర్త ద్వారా, బంధువుల ద్వారా, అత్తమామల ద్వారా అనేకులు ఈరోజు వెలివేయబడుచున్నా. ఎవరి దగ్గర ప్రేమ నోచుకోలేదు. ఒక గొడ్రాలనే నిందతో, లోపముతో ఆమె అందరి దృష్టిలో వెలివేయబడిన స్త్రీగా ఉంది. సారా ఆగారుకు గర్భఫలము దాల్చబడినప్పుడు నీచంగా చూసింది ఆగారు. వాక్యములు రాయబడింది చూడండి, ఆది కాండములో చూస్తే ప్రేమిందే బిడ్లార్. ఆది కాండము 16:4 చదువుకుందాం. అతడు ఆగారుతో పోయినప్పుడు, ఆగారుతో కూడినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచంగా చూస్తుంది. వెలివేయబడిన సారాగా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర డబ్బు లేదని, ఆస్తులు లేవని, ఆరోగ్యము లేదని, అందము లేదని వెలివేయబడిన బిడ్డగాను ఉంటున్నావేమో. ప్రేమైన దేవుడు బిడ్డ, ఈరోజు చాలా మంది కుటుంబాలు ఈరోజు ఈ సమస్య ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బయలుపరుస్తున్న మాటలు ఇవి. మానవుని జ్ఞానంతో బోధించే బోధ కాదు. దేవుడే స్వయముగా నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ చివరి దినమున నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. గొట్రాలుగా ఉన్న సారాను చూచి ఆగరు నీచంగా చూస్తుంది. బిడ్డా వినండమ్మా, అయ్యా విను జాగ్రత్తగా. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాగుంది నీ కుటుంబం? నీచంగా ఆగారు చూస్తుంది. గొడ్రాలనే నింద లోపాన్ని బట్టి వెలివేయబడిన యజమానురాలిగా ఉంది. ఈరోజు సేవకులిగా, సేవకురాలిగా ఈరోజు బిడ్డా ఈరోజు చూపిస్తే ప్రేమను బట్టి, ఈరోజు వెలివేయబడినగా బిడ్డలుగా ఉండవచ్చు. అయ్యగారు నా మాటలు పెడచెవిన పెడతారేమో, అమ్మగారు వింటారో వినరో. నేను ఈరోజు ధనికుడిని కాదు కదా, నేనెన్నడూ ఏమి ఆదరించలేదు కదా, నేనే సాయం చేయలేదు కదా అని అనుకోవచ్చు. కానీ అయితే ఈరోజు ఏ విశ్వాసులైతే, ఏ సేవకులైతే అందుబాటులో ఉంటారో వారిని నువ్వు ఎన్నటికీ కోల్పో మాకో, ఎన్నటికీ పోగొట్టుకో మాకో. ప్రేమిందేని బిడ్డ, ఈరోజు జీవము కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు వాక్యము ద్వారా. గొడ్రాలనే నింద ద్వారా సారా నీచంగా చూస్తుంది. ఈరోజు వస్త్రాలను బట్టి విలువిచ్చే వాళ్ళు, ఈరోజు ఉన్న ఓదాలను బట్టి విలువిచ్చే వాళ్ళు. ప్రేమిందేని బిడ్డలారా, ఈ సారా నీచముగా ఈమె ఆగారు చూస్తుంది గొడ్రాల నిందతోన్నప్పుడు. అయితే దేవుడు దర్శించి ఆ నిందను, రెట్టింపు ఘనతను సారా జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టండి బలంగా. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నాను పెనిన్న రోజు దూషిస్తుంది, నీచంగా చూస్తుంది. సంతానం లేని దాన్ని బట్టి అన్నా కూడా నీచముగా చూస్తుంది. ఈరోజు నీ స్థితి, ఎంతమంది బిడ్డలు నీచంగా చూస్తున్నారో నీ స్థితిని బట్టి బిడ్డ. అయితే దేవుని సన్నిధిలో ఆయన
నీ హృదయాన్ని చూసే దేవుడు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రేమిన దేవుడు బిడ్డ అన్నా పెన్నిన్న ప్రేమింటే ఏం చేస్తుంది, అన్నాకు సంతానం లేదని గొడ్రాలుగా ఉన్న స్థితిని బట్టి వెలివేయబడిన అన్నాగా ఉంటుంది, వెలివేయబడిన బిడ్డగా ఉంటుంది. అయితే ఆమె గర్భములో గొప్ప ప్రవక్తను సమూయేలును దేవుడు లేవనెత్తినాడు. చప్పట్లు కొట్టండి బలంగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆగారు సారాను నీచముగా చూసింది, కాని సారా గర్భములో ఇస్సాకును దేవుడు చక్కటి బలమైన ఆయక ప్రేమ బిడ్డను దేవుడు లేవనెత్తినాడు. హల్లెలూయా. ఇస్సా కనబడినదే వాగ్దానంతో కూడిన సంతానము, కానీ శారీర ప్రకారంగా జన్మించిన సంతానమని ఆగరుకు పుట్టిన సంతానం ఇస్మాయిలు సంతతిని దేవుడు ఆ యొక్క వేరుపరుచున్నాడు. వినండి జాగ్రత్తగా, దేవాది దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుచున్నాడు. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. విధవరాలిగా గుడ్రాలిగా కుటుంబములో లేయావలే లోపాలను బట్టి బలహీతలు బట్టి నీకున్న స్థితిని బట్టి ఏ దినమున అందరికీ భారంగా ఉన్నావేమో, అయితే దేవునికి నువ్వు భారం కాదు. హల్లెలూయా. ఇక చివరిగా ఒక వ్యక్తిని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలు కాచుకుంటున్నాడు. యెషయా కుమారులు 8 మంది ఉన్నారు. అయితే వినండి, సమూయేలును దేవుడు పంపినాడు. యెషయా కుమారులో ఒక బిడ్డను నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను. సమూయేలో వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకొక బిడ్డను నేను లేవనెత్తబోతున్నాను. సౌలు గురించి దుఃఖపడుతూ, అయ్యో సౌలు ఈరోజు చేసిన పనిని బట్టి దుఃఖపడుచు సమూయేలు కూర్చున్నాడు. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇంకొక బిడ్డని లేవనెత్తుచున్నాను, వెళ్ళు. యెషయా కుమారులో నేను ఒక బిడ్డను అభిషేకించబోతున్నాను, రాజుగా నిలబెట్టబోతున్నాను అన్నప్పుడు సమూయేలు యెషయా దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అందరిని తీసుకొస్తాడు, కానీ యెషయా దావీదును తీసుకురాడు. వినండి, 7 మంది కుమారులను తీసుకొచ్చినాడు దేవుని సన్నిధికి రాజుగా అభిషేకించబడడానికి అక్కడికి పిలిచినప్పుడు, అయితే దావీదును వెలివేసినాడు. వినండి జాగ్రత్తగా, 8 మంది ఆయనకే పుట్టిన వారు అయినప్పటికీ 7 మందిని తీసుకొచ్చినాడు, కానీ దావీదును మాత్రము వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు పనికిరాడు, వాడు ఏదానికి పనికిరాడు, వాని జీవితం అంతే అని తండ్రి దృష్టిలో వెలివేయబడినాడు దావీదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 7 మంది తీసుకొచ్చినప్పుడు అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు, దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు, అందరినీ పక్కకు నెట్టేసినాడు. అయితే సమూయేలు అంటున్నాడు, యెషయాతో అంటున్నాడు, నీకు ఉన్నది కుమారులు వీళ్ళేనా అంటే యెషయా ఇచ్చే సమాధానం ఏమిటంటే, అయ్యా ఒక్కడున్నాడు కడలగారిగా, వాడు ఎవడై అంటే, అయితే వాడు గొర్రెలు కాచుకున్నాడు, వాడు పనికిరాడు, ఏదానికి పనికిరాడు, వాడు వాని గొర్రెలు వాని పరిస్థితి అదే అని తండ్రి దృష్టిలో కొడుకుగా వెలివేయబడినాడు. వినండి జాగ్రత్తగా, ఈరోజు ఒకటే అంశం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెలివేయబడిన కుటుంబముగా, వెలివేయబడిన జీవితాలుగా బాప్తిసం పొంది యేసు ప్రభు వారు ఆయన నామాన్ని ధరించుకొని ఆయన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఈరోజు ప్రేమ దేని బిడ్డలారా సేవలోనికి దేవుడు పిలుపునిచ్చినాడు. హల్లెలూయా. దేవుని పిలుపు అందుకోవడం పరిచర్య గాని దేవుని పని గాని నువ్వు భాగ్యంగా ధన్యతకేంచుకోవాలి. హల్లెలూయా. పిలుపునివ్వగానే దాసుడిగా దాసురాలిగా ఇద్దరము కూడా భార్యాభర్తలుగా దేవుని పిలుపును అందుకొని దేవుని పిలుపుకు లోబడి సేవలోనికి ఒక తీర్మానం తీసుకొని దేవుని పిలుపును అందుకొని ఆయనకు లోబడి సేవా జీవితంలో అడుగుపెట్టినా, అయితే అందరి చేత ఈరోజు
యేసయ్యను ప్రకటించడానికి కులం గాని దైవం మతం గాని దైవం ఈరోజు అందరి దృష్టిలో వెలివేయబడిన బిడ్డలుగా ఉన్నాం. హల్లెలూయా. బంధువులు ఎదురు పడితే పలకరించారు, ఇప్పటికి కూడా చాలా మంది. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, అందరూ వెలివేసినా గాని దేవుడు నిన్ను వెలివేయడు. హల్లెలూయా. ఎవరిని పోగొట్టుకున్నా గాని ఈ రోజు చివరి దినం సువార్త సభలో నీకు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ఎంతమందిని పోగొట్టుకున్నా కానీ దేవుణ్ణి పోగొట్టుకో. మాకు చప్పట్లు కొట్టండి బలంగా. నీ బంధువులు దూరమైనారా, నీ స్నేహితులు దూరమైనారా, నీకు నా అన్న వాళ్ళు దూరమైనారా, అందరూ దూరమైనారా, అయితే నువ్వు దేవుణ్ణి దూరం చేసుకో మాకు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వెలివేయబడిన వారిగా ఉన్నా ప్రేమేం దేని బిడ్డ, బంధువుల దృష్టిలో అందరి దృష్టిలో, అయితే ఈరోజు అందరి దృష్టిలో వెలివేయబడినా గాని దేవుడు క్రమక్రమేణా లేవనెత్తే కొలది. ఏ తల్లైతే ఏ బిడ్డలైతే ప్రేమ దూషించి వెలివేయబడిన బిడ్డలుగా ఉంటున్నామో, ప్రేమిని దేని బిడ్డలారా, ఆ పోస్టర్స్ ఆ పాంప్లెట్ చూసినప్పుడు వీడు నా కుమారుడు, ఈమె నా కోడలు, ఈమె నా కూతురు, ఈయన నా అల్లుడే, ఈ నా గ్రామస్తులే వీళ్ళు, ఎప్పుడయ్యా అంటే దేవుడు హెచ్చించే కొలది, దేవుడు లేవనెత్తే కొలది, దేవుడు స్థిరపరిచే కొలది. వెలివేయబడిన మనల్ను ఎక్కడ నిందించబడినామో అక్కడే దేవుడు లేవనెత్తుటకు సమర్థుడు. చప్పట్లు కొట్టండి బలంగా. యేసయ్యను నమ్ముకున్నప్పుడు దుష్ట శక్తుల ప్రభావముతో పీడించబడిన సొంత గ్రామములో అందరూ కూడా యేసయ్యా 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 అని పరిగెత్తినారు పరిగెత్తినారు. వీళ్ళ జీవితాలు ఎట్లున్నాయి చూడండి అని అందరూ కూడా నీచంగా అనేక రీతిగా వారి దృష్టిలో ఉంది. అయితే ఏ గ్రామములో దుష్టశక్తి చేత పీడించబడినామో, ఏ గ్రామంలో దుష్టశక్తి చేత బంధించబడి అనేక రీతి యేసయ్య నామానికి అవమానకరంగా మా కుటుంబం ఉందో, అక్కడనే అదే గ్రామంలోనే అదే దుష్టశక్తులను అణిచి వేయగలిగిన అభిషేకముతో దేవుడు ఇద్దరిని లేవనెత్తినాడు. చప్పట్లు కొట్టండి బలంగా. సమాజము లోకం ఈరోజు మన దగ్గర ఏదైనా ఉంటే ప్రేమిని దేని బిడ్డలారా, ప్రేమిని దేని బిడ్డలారా, ఈయన నావాడు, ఈమె నామే, వీళ్ళు నా వాళ్ళు అంటారు. కానీ ఏదైతే నీ దగ్గర కొదవగా కొరతగా లోపాలతో ఉంటావో అప్పుడు వెలివేయబడిన బిడ్డలుగా ఉంటాం. అయితే ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసయ్య ప్రేమ ఎటువంటిదయ్యా అంటే నిన్ను అక్కున చేర్చుకునే ప్రేమ. చప్పట్లు కొట్టండి బలంగా. ఈ దావీదును యెషయా ఏం చేసినాడయ్యా అంటే వెలివేసినాడు. వీడు పనికిరాడు, వీడు ఏ దానికి అక్కడికి రాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడు, వాడు అక్కడికి రాడు. 7 మందిని తీసుకొస్తున్నావు, ఇంకొకడు నాకున్నాడన్న సంగతి యెషయా మర్చిపోయినాడు. 7 మందిని తీసుకొని వెంట పెట్టుకొని వచ్చేవాడు ఒక్క కుమారుడు బరువైనాడా? ప్రేమేందేని బిడ్డ, వాడు పనికిరాడు తండ్రి దృష్టిలో, వెలివేయబడినాడు. అయితే దావీదును ఇక్కడికి పిలవ పంపగానే దేవుడు ఏమంటున్నాడంటే సమూయేలుతో, నేను ఎంచుకుంటున్నా, నేను ఎన్నుకోబోతున్నా ఆయనే రాజు. చప్పట్లు కొట్టండి బలంగా. ఆ దావీదును అభిషేకించు తైలపు కొమ్ముతో అన్నాడు. ప్రేమేందేని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడైతే ఎవరు వెలివేయబడినారో దాన్ని ఎంచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. తిరుగుపోతూ తాగుపోతూ జూదగాడు పనికిరాడు, వీడు ఎందుకు పనికిరాడు అన్న బిడ్డనే దేవుడు బలమైన సాధనంగా పాత్రగా లేవనెత్తుటకు సమర్థుడు. చప్పట్లు కొట్టండి బలంగా. సౌలు సంఘాలను కూల్చివేస్తున్నాడు, సౌలు దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. అయితే సౌలును దేవుడు పౌలుగా మార్చుకొని గొప్ప సాక్ష్యంగా పౌలును దేవుడు సంఘాలకు అనేక రీతిగా సువార్తను ప్రకటించడానికి దేవుడు లేవనెత్తినాడు. చప్పట్లు కొట్టండి బలంగా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ద్వారా దేవునిలోనికి వెలివేయబడిన మనల్ని దేవుడు మరలా ములుపు దూరస్తులమే గాని యేసు ద్వారా ఏమవుతున్నాం? సమీపస్తులమైపోతున్నాం. హల్లెలూయా. దేవునికి దూరమైపోయిన మనిషిని యేసు ద్వారా దేవుడు ఏం చేసుకోవాలనుకుంటున్నాడంటే సమీపస్తుడుగా దగ్గరగా చేర్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పాపము ద్వారా దూరమైపోయినాడు, అందుకే దేవుడు ఒక్కడే
దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేశను నరుడు. ఆయన మనందరికీ కొరకొరకు క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ స్థితిలో వర్తమానం విన్నావో, ఈరోజు తల్లిగా, అత్తగా, కోడలుగా, భర్తగా, భార్యగా, కుమార్తెగా, కుమారునిగా, ఈరోజు నీ జీవితంలో ఏ విధంగా నువ్వు వెలివేయబడుతున్నావో, నువ్వు వెలివేయబడిన స్త్రీగా ఉంటున్నావేమో, అందరూ వెలివేసిన ఒక్కటే యేసయ్య అంటున్నాడు, నేనున్నాను నా దగ్గరికి రా అంటున్నాడు. చప్పట్లు కొట్టండి బలంగా. విధవరాలి జీవితములు, గుడ్రాలు జీవితములు, లేయా జీవితములు, దావీదు జీవితములు, ఇంతమంది జీవితాల్లో కార్యం చేసిన దేవుడు నా జీవితంలో నీ జీవితంలో కార్యం చేయడా, చేయడమా, చేస్తాడన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని కూడా దేవుడు ఎరిగినాడు. లేయా వలె, దావీదు వలె, విధవరాలి వలె, ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో గొడ్రాలుగా అన్నా వలె, సారా వలె, నీ జీవితం కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, నా అన్న వాళ్ళు, నీ జీవితంలో ఉన్న లోపాలను బట్టి, స్థితిని బట్టి నువ్వు వెలివేయబడుచున్నావేమో. ఇంతమంది జీవితాల్లో దేవుడు కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కూడా అదే కార్యం చేస్తాడన్న విశ్వాసం నీలో దృఢపరచడానికి వర్తమానము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మా హృదయముల అంతరంగంలో ఎరిగిన దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, యోనా గ్రంథములో నైనా, యోనా వెలివేయబడిన స్థితిలో నుంచి నైనా, నీ పరిశుద్ధాలయము తట్టు చూసి ప్రార్థించగానే మరలా తిరిగి అయన్నీ సన్నిధిలో చేర్చుకున్న దేవా, మీకు స్తోత్రాలు. లే ఆ జీవితాన్ని, దావీదు జీవితాన్ని, విధవరాలు జీవితాన్ని, అన్నా జీవితాన్ని, సారా జీవితాన్ని దర్శించిన దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు వాక్యాన్ని ఎంతమంది విన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఆత్మకార్యాలు, మారుమనిషి కార్యాలు, రక్షణ కార్యాలు, నీ చిత్తాన్ని వారి జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రీ.